नमस्कार प्रेक्षक शुभोदय नाटी शुभयोग शीर्षिकन माघमासं प्रारंभम शुभतरुण माघमासं एला विधि विधान पाटिस्ते विशेषम प्रयोजना कलो माघमासं वे पर्वदिन विशिष्टता एटो परशीदा माघमासं गृह निर्माण प्रारंभिस्ते विशेषम धनलाभं कल मत्स्यपुराण प्राणिक जरिए काबटे गृह निर्माण प्रारंभ भावितेवा माघमासं प्रारंभ अलागे माघमासं शुभ कार्यक्रम अनुकूलमैन मासं गृहारंभं गृह प्रवेशं शंकुस्थापन इलांटि कार्यक्रमालनी माघमासंलो चेसुकुंटे उत्तम फलितालु कलुगुतायि। अलागे माघमासं अंटे सूर्य नारायणमूर्ति की श्रीमन्नारायणमूर्ति की परमेश्वरुडि की एंतो प्रीतिपात्रमैन मासं। ई मासंलो एवरैते तेल्लवारुझामुन कानी लेदा सूर्योदयानिकि पूर्वमे कानी लेदा सूर्योदयं अयिन तर्वात उदयं 7 गंटल लोपु कानी नदी स्नानं चेस्तारो వాళ్ళకు ఉత్తమమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి। ఈ మాసంలో గొడుగు పాదరక్షలు దుప్పట్లు వస్త్రాలు ఇలాంటివి దానం ఇవ్వడం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు। మాఘ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని శ్రీ పంచమి పర్వదినంగా జరుపుకోవటం ఆ రోజు సరస్వతీదేవి ఆలయ దర్శనం చేయటం గృహంలో సరస్వతీదేవిని పూజించడం ద్వారా విద్యార్థులు విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు। అలాగే మాఘ శుక్ల సప్తమి తిథిని రథ సప్తమిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం। రథ సప్తమి రోజు సూర్య కిరణాలు పడే ప్రాంతంలో సూర్యుని ప్రతిష్ఠించుకొని ఆవు పాలతో పొంగలి తయారు చేసి ఆ పొంగలి నైవేద్యం పెట్టి ఆ పొంగల్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు। అలాగే జిల్లేడు ఆకులు శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేయడం ద్వారా రేగి పండ్లు శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేయడం ద్వారా రథ సప్తమి రోజు సూర్యుడి అనుగ్రహానికి పాత్రలై అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు। మాఘ మాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి తిథిని మధ్వనవమిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం। ఆ రోజు మధ్వాచార్యుల వారిని స్మరించుకోవటం ద్వైత గ్రంథాలను పఠించడం ద్వారా విశేషమైన శుభయోగం కలుగుతుంది। మాఘ శుక్ల ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశి పర్వదినంగా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు। భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం చదివినా విన్నా శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు। మాఘ మాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు। ఆ రోజు సముద్ర స్నానం చేయడం ద్వారా స్నానం చేసే సమయంలో సముద్రంలో కరక్కాయ వేయడం ద్వారా నరఘోష దృష్టిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు। మాఘ పౌర్ణమి రోజు నువ్వులు దానమిస్తే సమస్త వస్తువులు దానం చేసిన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు। మాఘ మాసం బహుళపక్షం చతుర్దశి రోజు మహాశివరాత్రి పర్వదినం కాబట్టి ఆ రోజు పరమేశ్వరుడికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా సంవత్సరం పాటు శివానుగ్రహానికి పాత్రలై అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను పొందవచ్చు। రేపటి శుభయోగం శీర్షికన మాఘ మాసంలో స్నానానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో మాఘ స్నాన విశిష్టత ఏంటో పరిశీలిద్దాం। నమస్కారం। నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర వేద అనుభవిస్తున్నా అది దేవతలకు అర్పించి తీసుకో ప్రసాదంగా తీసుకో నీదైన వస్తువు అయ్యా అని వారికే ఇచ్చి పుచ్చుకోవాలి ఇది చెప్తున్నాడు। అలా యజ్ఞము చేయగా మిగిలింది ఎవడు తింటాడో అంటే వాళ్ళకి అర్పించిన తర్వాత ఎవడు స్వీకరిస్తున్నాడో అటువంటి వాడు సంతః వాడు సత్పురుషుడు। ఇందులో సత్పురుషుడు అర్పించి తింటాడనే కాదు అర్పించి తిన్నవాడే సత్పురుషుడు అని కూడా అర్థం ఉంది ఇక్కడ। వాడు గత జన్మల్లో సంచితాలు ఉండొచ్చు ఇప్పుడు ప్రారంధాలు ఉండొచ్చు వాడు చేసే కర్మ బలం బట్టి ముచ్యంతే సర్వకిల్బిషై సర్వ పాపముల నుంచి విడిపడతాడు। కానీ యజ్ఞం దేనికోసం చేయాలి ముక్తి సంగత తర్వాత ముందు పాపాల నుంచి బయటపడడానికి యజ్ఞము చేయాలి। భుంజతే త్వగం తే త్వగం పాపా ఏ పచంతి ఆత్మ కారణ తన కోసం తాను వండుకునేవాడు పాపాన్ని తింటున్నాడు అన్నాడు ఇక్కడ। భుంజతే అఘం పాపాన్ని తింటట ఎవడు ఏ పచంతి ఆత్మ కారణాత్ ఎవరు తమ కోసం వండుకుంటారో తమ కోసం అంటే నేను భార్య కోసం పిల్లల కోసం కూడా వండుతానంటే అది కూడా నీ కోసం వండుకున్నట్టే లెక్క। దీని బట్టి గీత చెప్పే కర్మ ఏమిటంటే నేను సుఖంగా ఉండాలి నా పెళ్ళాం పిల్లలు మాత్రమే సుఖంగా ఉండాలని స్వార్థపూరితమైనటువంటి సెల్ఫ్ సెంటర్డ్ కర్మ గురించి చెప్పట్లేదు ఇక్కడ। త్యాగపూర్వకమైన కర్మ ఈశ్వర ప్రీతి లోకక్షేమం నీ వల్ల 10 మందికి పనికొచ్చే జీవితం గడపవయ్యా అని చెప్తుందండి వాడిది కర్మ అంటే ఇక్కడ। కానీ దేవతలకి దానం చేయడం అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది కేవలం మన కర్మని ఇంద్రాదులకు మాత్రమే కాదు యజ్ఞమనగా ఇది తెలుసుకోవాలి అందుకే తర్వాత దాని విస్తారం చూపిస్తాడు యజ్ఞాన్ని।
నువ్వెవడెవడి వల్ల ఉనికి కలిగి ఉన్నావో వారందరి పట్ల కృతజ్ఞత ప్రకటించకపోతే నీకు బ్రతికే అర్హత లేదు. కనుక సనాతన ధర్మం కృతజ్ఞత అనే విషయాన్ని యజ్ఞమనే రూపం తీసుకొని ఇది ఒక్కటే మన లైఫ్లో యజ్ఞం అర్థం చేసుకుని కృతజ్ఞతాపూర్వకమైన కర్మను తెలుసుకుండి ఈ చూసే చూపు దానికి తగ్గ వస్తువు ఇన్ని ఇచ్చారే సరిపోదు జన్మ కృతజ్ఞత చెప్పుకోవడానికి. అందుకే నిత్యం చేయాలి నిత్యం చేయాలి నిత్యం చేయాలి నిత్యం తింటావు కనుక నిత్యం చేయాలి. అలా చెయ్యగా ఏదుందో తిను, లేకపోతే పాపం తిన్నవాడివి అవుతావు నువ్వు. అది భుంజతే తే అఘం. పాపం తినుట అంటే అర్థం ఏంటండి? పాపమైన పదార్థం ఎక్కడ దొరుకుతుంది చెప్పని తింటానని సిద్ధమైపోవడానికి తింటున్నదే అది. పాపం తినుట అంటే అనుభవించుట. ఎప్పుడు తినడం అంటే అనుభవం అని అర్థం చెప్పుకున్నా కదా. పాపం తినడం అంటే పాపం అనుభవించుట అంటే దుఃఖం అని అర్థం. ఇక్కడ పాపానుభవమే దుఃఖం, పుణ్యానుభవమే సుఖం. కనుక పాపం తినుట అంటే దుఃఖాలు అనుభవిస్తున్నాం, ఇవాళ దుఃఖాలు ఏడుస్తున్నామంటే యజ్ఞం లేకపోవడం వల్ల. అంతేగాని ఎవడి మీద కంప్లైంట్ చేయకు, నీ యజ్ఞాలు చేయకపోవడం వల్లే నీకు దుఃఖాలు వచ్చాయి. నువ్వు యజ్ఞం చేయడం వల్ల సుఖం వచ్చాయి కాబట్టి యజ్ఞ జీవనం కావాలి. మళ్ళీ ఇవి రావాలన్నా యజ్ఞ జీవనం కావాలి, లేదా కృతజ్ఞత నెరవేర్చుకుని రుణ విముక్తుడివి కావాలన్నా యజ్ఞ జీవనం కావాలి. నాకు దేని మీద కోరిక లేదంటే అందుకే యజ్ఞాలు మానేస్తానంటే తప్పు, అప్పు పడిపోయావు, అప్పు తీర్చాలే. లేదా కృతజ్ఞతా భావం యొక్క సంపూర్ణ రూపమే యజ్ఞం. అందుకే ఏదో థ్యాంకింగ్ కల్చర్ ఎక్కడి నుంచో వచ్చిందనుకోవద్దు. థ్యాంకింగ్ కల్చర్ యజ్ఞ రూపంలో సుప్రతిష్ఠితంగా సనాతన ధర్మం యుగాదులకు యుగాది అందే సృష్ట్యాది అందే ఇచ్చింది భారతదేశానికి తెలుసుకోండి. ఇక్కడ భారతదేశం ప్రపంచానికి ఏదైనా చెప్పదలుచుకుంటే అది యజ్ఞం అనేది చెప్పాలి ఇక్కడ కృతజ్ఞత. అందుకే కృతజ్ఞతార్థం. కనుక నిష్కామంగా చేసేవాడు కృతజ్ఞతా బుద్ధితో చేస్తాడు, సకామంగా చేసినటువంటి వాడు మళ్ళీ యజ్ఞం ద్వారా పొందాలని చేస్తాడు. ఎలాగైనా చేయవలసినదే అని యజ్ఞం గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు. అందుకే భారతదేశంలో కర్మ పేరు యజ్ఞం, సత్కర్మ పేరు యజ్ఞం. కానీ కేవలం అగ్నిహోత్రాదులు ఎందే మాత్రమే కాదు, అయితే యజ్ఞములు ఎన్ని రకాలు ఉంటాయి. యజ్ఞం చెయ్యకుండా తినేవాడు పాపం తిన్నవాడే, యజ్ఞం చేసి తిన్నవాడు అమృత భుజ అమృతాన్ని తిన్నవాడు అని తర్వాత స్వామి చెప్తాడు. అమృతాన్ని తిన్నవాడు అవుతాడు సుమా అన్నాడు. యజ్ఞం చేసి తిన్నవాడు అమృతాన్ని తింటున్నాడు. ఎంత బాగుందండి, ఇక్కడ అమృతం తింటున్నాడు అంటే దేవతలకు నివేదించి తింటే అమృతం, నివేదించకపోతే అది ఈ విధంగా పాపం అవుతున్నది. పాపం తినుట అంటే దుఃఖించుట అని అర్థం. యజ్ఞం చేయడం దుఃఖములు తప్పవు. ఈ మాట మళ్ళీ వేదమాత చెప్పింది, కేవలాఘో భవతి కేవలాది. వేదమంత్రం కేవల అఘో భవతి కేవలాది. కేవల అంటే ఒంటరిగా తినేవాడు పాపాన్ని ఒంటరిగా తింటాడు, ఒంటరిగా తినేవాడు పాపాన్ని తింటున్నాడు, దుఃఖిస్తున్నాడు అని అర్థం అండి. ఇక్కడ ఒంటరి అంటే ఎవడికి పెట్టకుండా తినేవాడు. పెళ్ళానికి పిల్లలకి బంధువర్గాలకు మాత్రం పెట్టేవాడు కూడా ఒంటరిగా తినేవాడి కిందే లెక్క. అందుకే యజ్ఞశిష్టాసన త్యాగం అనేది ఉండాలి. నేను ఒక ఆయన ఏం చేశాడంటే భోజనం పెట్టాడు అందరికీ శుభ్రంగా, అందరికీ లడ్లు అన్నీ పెట్టాడు, పెట్టి కర్ర పట్టుకున్నాడు. ఎవడైనా వాడు తిన్నాడు అనుకోండి వాడికి వాడు కర్రతో కొడతానన్నట్ట. ఎంత భోజనం పెట్టి మీరు తింటే కర్రతో కొడతానన్నట్ట, మీరు తింటే కర్రతో కొడతానండి. ఏం చెప్తారండి వీడు ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఆ సమయంలో. ఆ పక్కవాడికి తినిపించడం మొదలెట్ట, వీడు పక్కవాడికి తినిపించాడు, వాడు పక్కవాడికి తినిపి, అందరు కడుపు నిండిపోయింది. త్యాగ చూడండి, ఇది త్యాగపూర్వక కర్మ. ఇచ్చి తినడం అంటే ఇదండి అర్థం. పెట్టుకు తినాలి, ఎవరికి ఇవ్వాలి? దేవతలకి. దేవతలకి ఇచ్చానన్న భావంతో ఎవరెవరికి ఇవ్వాలి అది కూడా తెలియాలి. దేవతలకు ఇచ్చాన భావంతో ఒకటి దేవతల్ని ఆరాధించడం, అవి నివేదనాదులతో హుతము వేయడం వీటి ద్వారా జరుగుతుంది. రెండవది పితృదేవతలు, వాళ్ళు దేవతలే. ఆ పితృదేవతల వల్లనే ఈ శరీరం వచ్చింది. నీకు తెలిసి నీ తండ్రి తాతాతలు ముత్తాతలు వాళ్ళు, వారిని మరువురాదు. దేవ పితృదేవ ఈ రెండు అయ్యే. దాని తర్వాత విషయం ఋషులు. ఈ తెలివితేటలను వాళ్ళు చెప్తేనే కదా చేసావు, కనుక వాళ్ళని ఎప్పుడు మర్చిపోదు ఋషుల్ని. ఈ ముగ్గురు ప్రధానం, దేవ పితృ ఋషి, వీరు ముగ్గురు. ఇందులో ఇంకా ప్రధానం ఋషేనండి. యజ్ఞం వల్ల బాగుపడతామని చెప్పింది ఎవడు? ఋషి. అందుకే ఏ రుణమైనా తెచ్చుకోగలం కానీ ఋషి రుణం తెచ్చుకోవాలంట. ఎందుకంటే నీకు దేవతలకైనా ఆహుతుల వల్ల బలం వస్తుంది, పోషిస్తారు. ఋషులకి నీ ఆహుతులు అక్కర్లేదు, నీ పదార్థాలు అక్కర్లేదు, వాళ్ళది అవ్యాధికారుణ్యం. అది ఎంత రుణమైనా తెచ్చుకోగలం, ఋషులు రుణం తీర్చుకోలేం. రాముడు గొప్పవాడు, కృష్ణుడు గొప్పవాడు, కానీ రాముడు కృష్ణుడు గొప్పవాడని చెప్పిన వారు ఋషులు. తెలుసుకోండి ఇక్కడ. స్వస్తి. మంగళం జయ మంగళం మానల్ల నయ్యకు మంగళం, మంగళం జయ మంగళం మానల్ల నయ్యకు మంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం జయ మంగళం మానల్ల నయ్యకు మంగళం.
श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री पादवल्लभ नरसिंह सरस्वती, श्री गुरुदत्तात्रेयाय नमः, श्री गणपति सच्चिदानंद सद्गुरु पादारविंदाभ्यां नमो नमः। जय गुरुदत्त। निष्काम कर्मेति यदुच्यते तत् आदौ भवेन्नो सुकरं जनानां, परन्तु तस्यान्य जनुष्टु चापि नाभिक्रमच्छेदनमस्ति किंचित्। निष्काम कर्म అంటూ ఉంటారు కదా, అదంత తేలిక కాదయ్యా. మొదట్లో ప్రారంభించిన వాడికి అది కష్టమే ఎప్పుడైనా సరే, అంత మాత్రం చేత దాన్ని వదిలిపెట్టకు. ఒకవేళ ఏ కారణం చేతైనా ఈ జన్మలో నువ్వు పూర్తిగా దాన్ని సాధన చేసి అందుకోలేకపోయినా సరే, దానికి నువ్వు మొదలుపెట్టినటువంటి కృషి ఉందే అది వ్యర్థం కాబోదు, వ్యర్థం కాబోదు, వ్యర్థం కాబోదు. పై జన్మకు కూడా ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఈ సాధన అంది తీరుతుంది అని మనకు ఒక భరోసా ఇస్తున్నారు. దీంట్లో ఎలా ఇస్తున్నారు, ఏ శాస్త్రాధారాన్ని సూచిస్తున్నారు, ఏ అనుభవాన్ని సూచిస్తున్నారు ఈ భరోసా అంటే, కేవలం శాస్త్రమే కాదయ్యా, తర్కంతో కూడా సాధించవచ్చు. కర్త ఒకడు ఉన్నాడు, కామం ఒకడు ఉంది, వీళ్ళిద్దరికీ లింక్ ఏమిటి? మామూలుగా వాక్యం సెంటెన్స్ ఉందనుకోండి, దాంట్లో కర్త కర్మ క్రియ ఉన్నాయి. ఈ కర్త కర్మ క్రియల్లో కర్తకి కర్మకి లింక్ పెట్టేది ఎవరు అంటే క్రియే. కానీ మానవ జీవితంలోకి వచ్చేటప్పటికీ కర్తకి వాళ్ళు ఉండేటువంటి కోరికకి వాళ్ళు వచ్చేటి వల్ల వచ్చే ఫలితం ఒకటి మూడు ఉన్నాయి. దీంట్లో కర్తకి ఫలితానికి మధ్యలో లింక్ పెట్టేది ఎవరై అంటే కోరికే. కోరిక కనుక లేకపోయినట్లయితే వాడు ఎన్ని రకాల పనులు చేసినా సరే వాడు అకర్తే అని శ్రీకృష్ణ పరమాత్మ తేల్చి చెప్పేశాడు. కనుక కర్తను కర్తగా నిలబెట్టేది ఎవరంటే కోరిక. కర్తగా నిలబెట్టడం అంటే అర్థం ఏమిటి, వాడిని భోక్తగా చేసేది అని అర్థం. అంటే భోజ్యమైనటువంటి ఒకనొక వస్తువుతో వాడికి సంబంధం కలిగిస్తుంది. ఆ భోజ్యం మీద వాడికి ఒక కామన ఉంది, ఒకడికి డబ్బు మీద కామన, ఒకడికి కీర్తి మీద కామన, రకరకాల కామనలు ఉన్నాయి. ఈ కామనల పట్టి వేసుకుపోతుంటే కోట్లాన కోట్ల లిస్టు మనం చెప్పచ్చు. కానీ బాగా ఆలోచించి చూస్తే ఇన్ని కోరికలు లేవు, ఉన్నది ఒకటే కోరిక, సుఖం మీద కోరిక. అన్ని కోరికలు అక్కడికే వెళ్ళి ఆగుతున్నాయి, అక్కడే విశ్రాంతి పొందుతున్నాయి. కనుక నిజమైన కామన ఏది అంటే సుఖం. ఆ సుఖం మీద కామన వల్ల వాడు ఏం చేస్తున్నాడు, సకామ కర్మ చేస్తున్నాడు. కానీ అనుభవంలో చూస్తే మనం సుఖం కోసం చేసే ప్రతి ప్రయత్నము దుఃఖంలోకే పర్యవసానం చెందుతోంది. రుచిగా ఉన్నాయని లడ్డూలు బాగా తినేస్తే కడుపు నొప్పి వస్తుంది. అలా ఎక్కడైనా సరే సుఖం కోసం ప్రయత్నం చేస్తే దుఃఖంలోకి పర్యవసానం చెందకుండా ఉండేటువంటి సుఖ ప్రయత్నం లేనే లేదు మానవ జీవితంలో. బాగా ఆలోచించి చూసుకుంటే దుఃఖంలోకి ఎల్లప్పుడూ వెళ్ళిపోతామని తెలిసినప్పుడు ఈ సుఖ ప్రయత్నం చేయడం దేనికి? అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, ముక్త సంగ సమాచర, ఫలాసక్తిని వదిలిపెట్టి పనిచేయి, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియ స సన్యాసీచ యోగీచ. కర్మఫలాన్ని వదిలిపెట్టి విధ్యుక్తమైన కర్మను ఎవడైతే చేస్తున్నాడో వాడే యోగి అన్నాడు. ఇలాంటి వాక్యాల ద్వారా ఏం చెబుతున్నాడు ఆయన, కర్మఫలానికి కర్తకి మధ్యలో ఉండేటువంటి లింక్ ఉందే అది ఆసక్తి, కర్మఫలాసక్తి అనేది తెలుస్తున్నాడు, కామన. అందుకోసం అనేది ఎప్పుడైతే మనం ఏ సుఖ ప్రయత్నమైనా సరే దుఃఖంలోకే వెళ్ళిపోతోంది అనేటువంటి విషయాన్ని గ్రహించామో అప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రయత్నాలన్నీ మానాలి. ఏ ప్రయత్నం లేకుండా ఎలా బతుకుతాం, ఏదో చేస్తాం. కనుక ఎలా చేయాలంటే నిష్కామంగా చేయాలి. ఈ మాట తెలిసేప్పుడు చాలా ఆలస్యం అయిపోయిందండి, ఇప్పటికే గడ్డాలు తలబడిపోయినాయి, ఇప్పుడు చెప్పి ప్రయోజనం ఏమిటి? చిన్నప్పుడు ప్రారంభించినా కొంచెం పెద్దయ్యాక ప్రారంభించినా కూడా ఒకే జన్మలో సిద్ధించే విషయాలు కావయ్యా ఇవి. కానీ ఇప్పటికీ నువ్వు ఇది చేసే ప్రయత్నం గాలికి పోతుంది అనుకోకు. శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు, నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. కనుక ఈ పని చేసినట్లయితే ఈ చేసిన పని చెడిపోతుందనే మాట లేదు, పై జన్మకి అందుకుని తీరుతుంది. కనుక విశ్వాసపూర్వకంగా నిశ్చయంగా పట్టుదలగా నిష్కామ కర్మ సాధన చేయండి అని బోధిస్తున్నారు. ఆ మార్గంలో ప్రయాణం చేద్దాం. జయ గురుదత్త.
సశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం। सूर्य शौर्य मथेन्दुरिन्द्र पदवी सन्मंगलम मंगलम कर्ता जगदां भर्ता संभर्ता महासाम निधि प्रणमामि तम आदित्यम बहिरंतस्तमोपहम नेटि कालमान विशेषालनु गमनिद्दाम। స్వస్తిశ్రీ చాంద్రమాన శుభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరతువు మాఘమాసం శుక్లపక్షం ఆదివారం సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:01 తిథి పాడ్యమి రాత్రి 10:28 వరకు నక్షత్రం శ్రవణం రాత్రి 3:20 వరకు వర్జం ఉదయం 9:57 నుంచి 11:21 వరకు మరల తెల్లవారుజామున 6:52 ప్రారంభం అది మరునాడు రోజున ఉదయం 8:16 వరకు కొనసాగుతుంది। విశేషం ఏమంటే సూర్యోదయానికి ముందు నుంచి 6:52 నుంచి వర్జం ప్రారంభమవుతుంది కాబట్టి దానికి ముందు భాగంలోనే మనం నిద్ర లేవాలి। వర్జ సమయంలో నిద్ర లేచినట్లయితే ఆ రోజు అంత శుభప్రదంగా ఉండదు అందుకని ముందుగానే నిద్ర లేవడం మంచిది। అలాగనే ఈ రోజు దుర్ముహూర్తం సాయంకాలం 4:32 నుంచి 5:16 వరకు అమృతకాలం సాయంకాలం 6:16 నుంచి 7:41 వరకు ఆదివారం కాబట్టి రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6:00 వరకు అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:00। నేటి విశేషం మాఘ స్నానం ప్రారంభం అంటే మాఘమాసం ప్రారంభం అన్నమాట। మాఘమాసం అన్న శబ్దానికి అర్థం ఏంటంటే మా అఘ పాపము లేనిది అని అర్థం। ఈ నెల రోజులు కూడా మనం చక్కగా నదీ స్నానం చేయడం ద్వారా తెల్లవారకట్ల స్నానం చేయడం ద్వారా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతాం పాపాలను పోగొట్టుకుంటాం ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటాం। ఈ నెల రోజులు కూడా సూర్యారాధన చాలా మంచిది అందులోనూ ఆదివారం నాడు చాలా మంచిది। ప్రత్యేకించి మాఘపాదివారం అనే పేరుతో మధ్యాహ్న కాలంలో సూర్యనారాయణ మూర్తిని పూజించి పాయసాన్ని నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది। మాఘపాదివారపు నోములని ఈరోజు చాలామంది ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు సూర్యనారాయణమూర్తి యొక్క పూజను ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ప్రతి ఆదివారము కూడా ఈ విధంగా చేయడం చాలా చాలా శ్రేయస్కరం। నేటి ఆణిమిత్యాలు గెలవకపోవడం ఓటమి కాదు మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి। పరమేశ్వరుడు నటరాజు తాండవానికి అధిదేవత। తాండవము అన్నది దేనికి సంబంధం అంటే ఆంగికమునకు। ఆంగికము అంటే అంగ ప్రత్యంగముల యొక్క కదలికలు ఏ ఉన్నాయో వాటికి అధిదేవత పరమశివుడు। లాస్యం ఏదుందో అది కేవలముగా అమ్మవారిది। మీరు చూడండి ఈ సమాజం వంక మీరు చూస్తే ఎక్కడ చూసినా మీకు లాస్యము తాండవము కలిపి కనపడుతుంటాయి। ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నేను మాట్లాడుతుంటే చెయ్యి కదుపుతూ ఉంటాను రకరకాలుగా, నా ముఖం కదులుతూ ఉంటుంది, నేను చెప్తున్నప్పుడు ఏదో ఆ సందర్భంలో ఉన్నటువంటి రసమును ఆవిష్కరించేటప్పుడు నా కన్నుల యందు భావ ప్రకటనము మారుతుంది, నా ముఖంలో రసావిష్కారము మారుతుంది, నా ముఖంలో భావములు ప్రకటనము కావడమే అమ్మవారు, నా చేతులు కాళ్ళు కదలడం నా ముఖం కదలడం పరమశివుడు। ఇప్పుడు కేళి కామక్రీడ అన్న మాటకు అర్థం ఏమిటంటే పార్వతీ పరమేశ్వరుడు నా ఎందు ఉండి నేను ఇలా అన్నప్పుడు నా చేతులు కదలడం నా కంఠం కదలడం నా తల కదలడం పరమశివుడు।
నా భావ ప్రకటనమునందు నా ముఖములో రసావిష్కారము జరగడము లాస్య ప్రకటనము అమ్మవారు. కాబట్టి ఇప్పుడు కామకేళి జరుగుతోంది. కామకేళి అంటే వాళ్ళిద్దరి యొక్క కలయిక. దాని చేత మీయందు రసావిష్కారము జరుగుతుంటుంది. కామము అంటే కోరికే, కోరికే అంటే రసము, రసము అంటే మీలో ఒక భావ ప్రకటనము రసముగా కనపడుతూ ఉంటుంది. ఇది ప్రకృతితో ఎప్పుడూ సమన్వయం అవుతుంది. ఇది కైలాసమునందు జరిగే కేళీతత్వము అంటారు. లాస్యతాండవములు ఎప్పుడూ కలిసి ఉంటాయి. ఇందులో లాస్యము లేని తాండవము కానీ తాండవము లేని లాస్యము కానీ ఉందనుకోండి, అయోమయావస్థ అని గుర్తు. ఏ భావ ప్రకటనం లేకుండా కాళ్ళు చేతులు మాత్రమే కదులుతున్నాయి అనుకోండి, మనకు అర్థం కాదు. ఏదో భావ ప్రకటనం చేస్తూ ఏమీ మాట్లాడటం లేదనుకోండి, ఆయన అనారోగ్యంగా ఉన్నాడని గుర్తు. అని ఏదో చెప్పబోతున్నాడు అంటాడు, ఏమీ చెప్పలేడు అంటే అనారోగ్యంగా ఉన్నాడని గుర్తు. రెండూ కలిసి ఉంటే ఆరోగ్యంగా ఉన్నాడని గుర్తు. సమాజంతో అతను ప్రతిస్పందిస్తున్నాడు, సమన్వయం అవుతున్నాడు. ఇది పార్వతీ పరమేశ్వరుల యొక్క కామకేళి. శాస్త్రమునందు ఒక మాట ఉంది, పురాణము వేదమునకు భూతద్దము. వేదం రాజశాసనంలో ఒక్క మాట చెప్పి వదిలేస్తుంది. దాన్ని బాగా వివరించి అర్థమయ్యేటట్టుగా చెయ్యడానికి శృతి, స్మృతి, పురాణము మూడంచెలుగా వస్తాయి. అందుకే గురుముఖత నేర్చుకుంటే తప్ప విషయమునందు స్పష్టత కలగదు. అందుకే గురువు లేకపోయినా కనీసం ఎవరికి నమస్కారం చేయాలంటే శంకరాచార్యుల వారికి నమస్కారం చేయాలి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వారు భగవత్పాదులు అంటాం, శంకర భగవత్పాదులు అని. శంకర భగవత్పాదులు అంటే దాని అర్థం ఏమిటంటే భగవత్పాద శబ్దాన్ని ఎందుకేస్తారంటే ఎవరి పాదమును పట్టుకుంటే పరమేశ్వర పాదం అందుతుందో వాడు భగవత్పాదులు. శంకరులు భగవత్పాదులు అంటే ఆయన పాదమును పట్టుకున్నవాడికి భగవంతుడి పాదం అందిపోతుంది. అటువంటి సమర్థుడైన గురువు. కాబట్టి గురుముఖత తెలుసుకున్నప్పుడు వేదములో ఉన్న మంత్రరహస్యములు పురాణమునందు ఎలా ప్రకాశింపచేస్తారో తెలుస్తుంది. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు కామకేళియందు మునిగి తేలుతున్నారు. అంటే అది ఆనంద భైరవ, ఆనంద భైరవీ తత్వమై, శంకరులు సౌందర్య లహరిలో ప్రస్తుతి చేస్తారు దాన్ని. అది లాస్య తాండవ సమ్మేళనమై ప్రకాశిస్తోంది అని గుర్తు. ఇప్పుడు ఆయన పరమశివుడి వంక చూశాడు, ఒక నమస్కారం చేశాడు. పరమేశ్వరుడు కూడా అంతే. ఆయన దగ్గర ఒక లక్షణం ఉంటుంది. ఆయన దగ్గర గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఆయన ప్రతి నమస్కారం చేస్తాడు. ఎలా చేస్తాడంటే ఇలా అనడం రెండు చేతులతో. ఎందుకనడంటే ఆయన అనకూడదు అలాగా. ఎవరికి నమస్కారం చెయ్యకూడదో వాళ్ళకి మీరు నమస్కారం చేసినా, ఎవరికి క్షమార్పణ చెప్పకూడదో వాళ్ళకి మీరు క్షమార్పణ చెప్పినా, అది పుచ్చుకున్నవాడికి ఆయుక్షిణిస్తుంది ధర్మశాస్త్రంలో. పెద్దలు ఏదో పొరపాటున ఓ మాట అన్నారు మిమ్మల్ని, మీరు క్షమార్పణ చెప్పండి, క్షమార్పణ చెప్పండి అన్నారనుకోండి, అయ్యా నన్ను క్షమించండి అని ఆయన వెళ్ళిపోయారనుకోండి, ఆయనకి ఏమి పోదు, ఆయుర్దాయం మీకు క్షీణిస్తుంది. అందుకే ధర్మశాస్త్రంలో ఒక మాట, పిల్లల్ని ఎప్పుడైనా అనరాని మాట తండ్రి అన్నాడనుకోండి, తప్పు లేదు కొడుకుది, కానీ ఓ మాట తూలేడు తండ్రి. ఇప్పుడు రేనాయన సారీరా అనకూడదు తండ్రి. సాయంకాలం సంధ్యావందనం చేసుకునేటప్పుడు ఈశ్వరుడితో చెప్పాలి, ఈశ్వర కొడుకు మీద మాట తూలేను, తప్పు లేని వాడిని తప్పు అని నింద చేశాను, నా దోషమును క్షమించు అని ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పాలి. అంతేకాని కొడుకు దగ్గరికి వెళ్ళి నాన్న నువ్వు నన్ను క్షమించునానా అని తండ్రి అనకూడదు, కొడుకు కోరకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ధర్మానికి అధినాయకుడు ఉన్నాడు, నీతిజ్ఞుడు, విప్రభక్తుడు, బలశాలుడైన క్షత్రియులను శాసించగలవాడు ఉన్నాడు. ఇక్కడ భోజవంశీయులను ఆజ్ఞాపించగలవాడు ఉన్నాడు, ఆయనే శ్రీకృష్ణుడు. నేను శాంతి మార్గాన్ని విడిచిపెట్టి నిందించదగిన వాడిని అవుతున్నానా, లేదా యుద్ధానికి ప్రయత్నించి ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నానా అనే విషయాన్ని ఈ వాసుదేవుడే చెబుతాడు. ఆయన రెండు పక్షాల మేలును కోరుకునేవాడు కదా.
సాత్యకి చేది రాజులు అందక వృష్టి భోజరాజులు కుకుర సురంజయ వంశరాజులు శ్రీకృష్ణుని అభిప్రాయాన్ని ఆదరిస్తారు పాటిస్తారు ఆయన మాట ప్రకారమే శత్రువులను అణచి స్నేహితులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు చెప్పిన నీతిని పాటించడం వల్లే వృష్టి వంశీయులు అందక వంశీయులైనటువంటి ఉగ్రసేనుడు మొదలైన రాజులు ఇంద్రుడితో సమానమైన శక్తి గలవారు అయ్యారు ఆ యాదవులంతా దయగలవారు వాళ్ళంతా సత్యపారాయణులు వాళ్ళందరూ కూడా గొప్ప బలవంతులు వాళ్ళందరూ భోగ సంపత్తి కలవారు అయ్యారు కూడా కాశీరాజు అయిన బబ్రువు శ్రీకృష్ణుని సోదరుడిగా చేసుకున్నాడు గొప్ప రాజ్యాన్ని పొందాడు వర్షాకాలంలో జనుల కోసం మేఘం వర్షించినట్లుగా శ్రీకృష్ణుడు బబ్రువు కోరిన కోరికలన్నిటిని తీరుస్తున్నాడు ఈదృశోయం కేశవస్తాత విద్వాన్ విద్ధిహేనం కర్మణ నిశ్చయజ్ఞం ప్రియచ్చన సాధు తమశ్చ కృష్ణ నాతిక్రామే వచనం కేశవస్య ఓ సంజయ శ్రీకృష్ణుడు అంతటి ప్రభావం కలవాడు విద్వాంసుడు అని తెలుసుకో శ్రీకృష్ణుడు కర్మ ఎలా చేయాలో తెలిసినవాడు ఇతడు మా అందరికీ ఎంతో ప్రియమైనవాడు శ్రేష్ఠుడు నేను శ్రీకృష్ణుని మాటను ఉల్లంఘించలేను అన్నాడు ధర్మరాజు శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 29వ అధ్యాయం శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు ఓ సంజయ నేను పాండవుల క్షేమాన్ని ఐశ్వర్యాన్ని ప్రియాన్ని కోరుకుంటున్నాను అలాగే ఎంతో మంది పుత్రుల గల ధృతరాక్షుడి క్షేమాన్ని కూడా నేను కోరుకుంటున్నాను నేను ఇద్దరిని శాంతంగా ఉండమని చెబుతున్నాను నా మనసులోని కోరిక కూడా అదే మరో విధంగా నేను ఎప్పుడూ చెప్పను ధర్మరాజు కూడా ఇదే చెప్పాడు ఇదే మంచిదే అని నేను భావిస్తున్నాను ధర్మరాజు చెప్పిన మాటలను బట్టి చూస్తే శాంతిని సాధించడం చాలా కష్టమని తెలుస్తుంది ఎందుకంటే ధృతరాష్ట్రుడు పుత్రపక్షపాతి ఆయనకు పుత్రులంటే ఎంతో ఇష్టం తన పుత్రులతో పాటు ఈ రాజ్యాన్ని ఆశిస్తూ ఉంటే వీరికి యుద్ధం తప్పదు ఖండితం తప్పదు ధర్మరాజు ఏమడిగాడు నా రాజ్యం నాకు ఇచ్చేసే అన్నాడు తప్పేముంది దాంట్లో నా హస్తినాపురం నాకు ఇస్తే చాలు అన్నాడు దీంట్లో ఇంకేమీ లేదు మిగతా చాలా సామ్రాజ్యాలు ఉన్నాయి అవన్నీ నువ్వే పెట్టుకోకూడదు అన్నాడు కానీ ధృతరాష్ట్రుడు పుత్రులతో కూడి భోగసుఖాలతో ఆశపడినట్టుగా ఉంది చూస్తే ఓ సంజయ నా వల్ల కానీ ధర్మరాజు వల్ల కానీ ఎప్పటికీ ధర్మలోపం జరగదు ఈ విషయం నీకు బాగా తెలుసు ధర్మరాజు స్వధర్మాన్ని ఆచరిస్తాడు శాస్త్రం చెప్పినట్లుగా గృహస్థ ధర్మాన్ని పాటిస్తాడు అలాంటివాడు ధర్మలోపం చేస్తాడు అని నువ్వెందుకు శంకిస్తున్నావు రేపొద్దున ఎవరైనా ధర్మరాజు పట్ల ఏమని అనుకుంటారని వ్యాసభగవానుడు ఇవన్నీ తీసిపెట్టేశాడు ధర్మరాజు అభిప్రాయాన్ని చెప్పాడు గృహస్థాశ్రమ విషయంలో పండితుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి కొందరు కర్మయోగం ద్వారా పరలోక సిద్ధిని పొందవచ్చు అని చెప్పారు మరికొందరు కర్మ త్యాగం ద్వారా జ్ఞానంతో మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పారు విద్వాంసుడు కూడా ఈ లోకంలో భక్ష భోజ్యాలు తినకుండా తృప్తి చెందలేడు కదా అందువల్లే బ్రహ్మ విద్యానిష్ట కల వారికి కూడా ఆకలి తీరటం కోసం భోజన విధి గురించి శాస్త్రం చెప్పింది కర్మను సాధించే విద్యలకే ఈ లోకంలో ఫలం కనిపిస్తుంది ఇతర విద్యలకు కనిపించడం లేదు ఈ విద్య కర్మలలో కర్మ యొక్క ఫలమే ప్రత్యక్షంగా కనిపిస్తుంది దప్పికతో బాధపడేవాడు నీటిని త్రాగితేనే దప్పిక తీరుతుంది ఓ సంజయ జ్ఞానమార్గం కూడా కర్మతో పాటు ఉండాలి జ్ఞానంలో కూడా కర్మ ఉంది కర్మ కంటే కర్మ త్యాగమే గొప్పదని భావించేవాడిని పిరికివాడు అంటారు అటువంటి వాడి మాటలు ప్రయోజనం లేనివి అంటే కర్మతోనే దేవతలు స్వర్గంలో ప్రకాశిస్తున్నారు కర్మ వల్లనే ఈ లోకంలో గాలి వీస్తుంది కర్మ వల్లనే సూర్యుడు రాత్రిని పగలను ఏర్పాటు చేస్తున్నాడు అలసడ లేకుండా ప్రతిరోజు ఉదయిస్తున్నాడు చంద్రుడు కూడా కర్మతోనే అలసత్వం లేకుండా మాసాలను పక్షాలను విభాగం చేస్తున్నాడు నక్షత్రాలతో ఉదయిస్తున్నాడు అగ్ని కూడా అలసత్వం లేకోకుండా ప్రజల కోసం కర్మ చేస్తూనే వెలుగుతున్నాడు భూదేవి కూడా
అలసత్వం లేకుండా కర్మ చేస్తూనే పెద్ద భారాన్ని మోస్తున్నది. నదులు కూడా కర్మ వల్లనే నీటితో వేగంగా ప్రవహిస్తున్నాయి. అలసత్వం లేకుండా సకల భూతాలను తృప్తిపరుస్తున్నాయి. గొప్ప తేజస్సు గల మేఘం కూడా అలసత్వం లేకుండా అంతరిక్షాన్ని దిక్కులను ఆనందింపజేస్తుంది, నీటిని వర్షిస్తుంది. దేవతల్లో శ్రేష్ఠుడైన ఇంద్రుడు కూడా అలసత్వాన్ని విడిచి పాలిస్తున్నాడు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సుఖాన్ని, మనసుకు ఇష్టమైన వాటిని విడిచిపెట్టి ఇంద్రుడు కర్మతోనే శ్రేష్ఠుడయ్యాడు. అప్రమత్తుడై శ్రద్ధగా సత్యధర్మాలను రక్షిస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు, సహనాన్ని కలిగి ఉన్నాడు, సమత్వం కలిగి ఉన్నాడు, దేవరాజ్యాన్ని పొందాడు. అలాగే బృహస్పతి ఏకాగ్రచిత్తంతో సుఖాన్ని విడిచిపెట్టాడు, ఇంద్రియాలను నియంత్రించాడు, బ్రహ్మచర్యాన్ని పాటించాడు, దేవతలందరికీ గురువయ్యాడు, దేవతల గౌరవాన్ని కూడా పొందాడు. అలాగే నక్షత్రాలు, రుద్రులు, ఆదిత్యులు కూడా కర్మతోనే ఈ విశ్వంలో ప్రకాశిస్తున్నారు. యమధర్మరాజు, కుబేరుడు, గంధర్వులు, యక్షులు, అప్సరసలు, ఋషులు వీరంతా బ్రహ్మ విద్యను, బ్రహ్మచర్యాన్ని సేవిస్తూ ప్రకాశిస్తున్నారు. నీకు విప్రులు, క్షత్రియులు, వైశ్యుల యొక్క లోకధర్మం తెలుసు. నీవు జ్ఞానులతో శ్రేష్ఠుడవు. అయినా కూడా కౌరవుల యొక్క స్వార్థం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? ధర్మరాజు వేదశాస్త్రాలు తెలిసినవాడు, అశ్వమేధ రాజసూ యాగాలు గురించి తెలిసినవాడు. వాళ్ళలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ధనస్సును, కవచాన్ని నిత్యము ధరిస్తూ ఉంటాడు. ఏనుగు, గుర్రము మొదలైన వాహనాలతోనూ, రథ శస్త్రాలతో నిత్యము సంబంధం కలిగి ఉన్నాడు. ఈ పాండవులు కౌరవులను వధించకుండా రాజ్యాన్ని పొందే ఉపాయాన్ని కనుక్కోపోని, అలా అయితే అహింసలో భీమసేనుణ్ణి కట్టడి చేయవచ్చు, ధర్మరక్షణ చేసి పుణ్యాన్ని పొందవచ్చు. పాండవులు తమ తండ్రికి సంబంధించిన క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తున్నారు, యథాశక్తిగా తమ కర్తవ్యాన్ని పాటిస్తున్నారు. ఎందుకు భీముణ్ణి కట్టడి చేయవచ్చంటే భీముడు ప్రతిజ్ఞ చేశాడు కదా, దుశ్శాసుడిని చంపి వాడి రక్తం తీసుకు, వాణ్ణి ఏదైనా కట్టడి మనం చేయొచ్చు అనే విధంగా కృష్ణుడు చెప్తున్నాడు. అంటే వాణ్ణి కట్టడి చేయటానికి అవుతుందా? ఖండితం అయ్యలేదు. అయినా చెప్తున్నాడు కృష్ణుడు, మనం అదే జ్ఞాపకం చేసుకోవాలి. భీముణ్ణి అయినా కట్టడి చేయొచ్చు అన్నాడు. కానీ భీముణ్ణి ఒక్కడిని ఎందుకన్నాడు? అక్కడ అర్జునుడు ఎందుకు చెప్పలేదు అనిపిస్తుంది మనకు. యథాశక్తిగా తమ కర్తవ్యాన్ని పాటిస్తున్నారు వీళ్ళందరూ. యుద్ధంలో వారు దైవ వశం చేత మృత్యువును కూడా పొందవచ్చు వాళ్ళు. అలాంటి మృత్యు వారికి మంచిదే. వాళ్ళందరూ కూడా వాళ్ళే మృత్యు పొందుతారు నిజంగా కూడా. అలా కాకుండా శాంతిగా ఉండమని నువ్వు చెబుతూ ఉంటే యుద్ధం చేసే రాజులు ధర్మం యుక్తంగా ఉంటుందా చెప్పు. యుద్ధం చేసే రాజుల ధర్మం యుక్తంగా ఉండదు కదా. యుద్ధాన్ని వదిలి శాంతి వహించే వారి ధర్మం యుక్తంగా ఉంటుందా? ఉండదు కదా. నువ్వే చెప్పు, నీ మాటే నేను వింటాను. యుద్ధం చేయలోని వాళ్ళు అంటుంటే, నువ్వు వద్దు అని అంటుంటే ఎట్లా అవుతుంది? సాధ్యం లేదు కదా. ఓ సంజయ, నువ్వు ముందుగా విప్రులు మొదలైన నాలుగు వర్ణాలను, వారి వారి ధర్మాలను గురించి బాగా తెలుసుకో. తర్వాత పాండవులు చేసేటువంటి ఇప్పటి పని మీద దృష్టిని పెట్టు. ఆ తర్వాత ఆలోచించి వారిని మెచ్చుకో, లేదా నిందించు. విప్రుడు అధ్యయనం, యజ్ఞం, దానం, తీర్థయాత్రలు, శిష్యులకు చదువు చెప్పటం, యజమానుల చేత యజ్ఞం చేయించటం, శాస్త్రం చెప్పినట్టుగా ధనాన్ని పుచ్చుకోవటం అనేటువంటి పనులు చేయాలి. ఇక క్షత్రియుడు అధ్యయనం చేయాలి, దానం చేయాలి, యజ్ఞం చేయించరాదు, అధ్యాపనం చేయరాదు, స్వయంగా యజ్ఞం చేయరాదు, యాచించరాదు. ఇది క్షత్రియుడి యొక్క ధర్మం. క్షత్రియుడు ఇలా ధర్మాన్ని ఆచరిస్తూ అప్రమత్తుడై ఉండాలి, ప్రజలను రక్షించాలి, దానం యజ్ఞం చేయాలి, వేదాధ్యాయనం చేయాలి, పెళ్లి చేసుకొని పుణ్యకర్మను ఆచరిస్తూ గృహస్థాశ్రమంలో జీవించాలి. ఇలా ఉండే ధర్మాత్ముడైన క్షత్రియుడు పుణ్యాన్ని పొందుతాడు, తన కోరిక ప్రకారంగా బ్రహ్మలోకాన్ని చేరుతాడు. ఇక వైశ్యుడు అధ్యయనం చేయాలి, వ్యవసాయం, గోరక్షణ వ్యాపారాలతో ధనాన్ని సంపాదించాలి,
అప్రమత్తుడై దాన్ని రక్షిస్తూ ఉండాలి. వైశ్యుడు విప్రులకు క్షత్రియులకు సంతోషాన్ని కలిగిస్తూ ఉండాలి. ధర్మంగా గృహస్థాశ్రమంలో జీవితాన్ని గడపాలి. వీరందరినీ రాజు జాగ్రత్తగా రక్షించుకుంటూ ఉండాలి. అన్ని వర్ణాల వారు వారి వారి ధర్మాలను పాటించేలాగా రాజు చూడాలి. రాజు భోగాశక్తి లేకుండా ప్రజల పట్ల సమభావంతో ఉండాలి. అధార్మికులైనటువంటి చెడు కోరికలను ఎప్పుడూ అనుసరించకూడదు. కనుక రాజ్యంలో సర్వధర్మాలు తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉంటే అతన్ని ప్రజల యొక్క గుణదోషాలను తెలుసుకోవటానికి నియమించాలి. అతని ద్వారా రాజ్యంలో పాపకర్మ చేసేవాడు ఎవడూ లేడు అని తెలుసుకోవాలి. క్రూరుడైన రాజు ఇతరుల సొత్తుపై ఆశపడతాడు. దాన్ని పొందాలని కోపంతో సైన్యాన్ని సమకూర్చుకుంటాడు. ఇతరులతో యుద్ధానికి దిగుతాడు. అప్పుడు పుట్టినవే ధనస్సు, శస్త్రం, కవచం వీటిని క్రూరుడైనటువంటి రాజు ఉపయోగిస్తాడు. ఇటువంటి దోపిడీదారులను చంపడం కోసమే ఇంద్రుడు ఉత్తమమైన కవచాన్ని, శస్త్రాన్ని, ధనస్సును తయారు చేశాడు. యుద్ధంలో దొంగలను చంపటం వల్ల రాజుకు పుణ్యం వస్తుంది. ఇతరుల సొత్తు అపహరించటం అనే దోషాన్ని కౌరవులు చేశారు, మోసంతో చేశారు. వాళ్ళేమి యుద్ధం చేసి చేశారా? లేదే, అధర్మమే అని తెలిసి కూడా వారు అలా ప్రవర్తించారు. ధృతరాష్ట్ర మహారాజు పుత్రులతో కలిసి పాండవులకు ధర్మ ప్రకారంగా లభించవలసిన రాజ్యాన్ని దొంగిలించాడు. అతన్ని కౌరవులంతా అనుసరించారు. కానీ పురాతనమైన రాజధర్మాన్ని గమనించలేదు. రాజధర్మాన్ని ఎవరు గమనించలేదు. ఎవరూ చూడకుండా దొంగ ఇతరుల ధనాన్ని అపహరిస్తాడు కదా. ఒకవేళ ఇతరులు కనుక చూస్తే వారిని బంధించి కూడా అపహరిస్తాడు. ఒకవేళ వాళ్ళని చంపి వేస్తాడు. ఈ రెండు దశల్లో కూడా దొంగ దోపిడీదారి అవుతాడు. ఎప్పటికీ కూడా వాడు నిందించదగిన వాడే అవుతాడు. ఓ సంజయ, వారిద్దరూ నీ దృష్టిలో నిందించదగిన వారే కదా. అలాగే ధృతరాష్ట్రుడికి ఆయన కుమారుడికి ఏం తేడా ఉంది చెప్పు? దుర్యోధనుడు లోభం వల్ల పాండవుల రాజ్యాన్ని కోరుకోవటం ధర్మమే అనుకున్నాడు. క్రోధం ఎలా ఆడిస్తుందో అలాగే ఆడుతున్నాడు. పాండవుల భాగం కౌరవుల దగ్గర దాచిపెట్టబడి ఉంది కదా. ఆ రాజభాగాన్ని మేము పొందాలనుకున్నాం. దానికోసం యుద్ధం చేస్తాం అంతే. ఇతరుల రాజ్యాన్ని పొందటం కంటే తండ్రికి సంబంధించిన రాజ్యాన్ని పొందటమే గొప్పది కదా. తండ్రిది, పురాతనమైన ఈ ధర్మాలను నువ్వు రాజులందరూ వింటూ ఉండగా కౌరవులకు చెప్పు. యుద్ధం కోసం దుర్యోధనుడు సమావేశపరిచిన రాజులందరూ మూడులై గర్వం వల్ల మరణిస్తారు. ఓ సంజయ, సభా మధ్యలో కౌరవులు చేసిన పని ఎంతటి పాపంతో నిండిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. వారు చేసిన దురాచారాల పట్ల ఒక్కసారి దృష్టి సారించు. ఆ సమయంలో శకుని, ధర్మరాజుని, అతని తమ్ములను అన్యాయంగా గెలిచి చివరికి వెటకారంగా ఇలా మాట్లాడాడు పాపం. ఓ ధర్మరాజా, నువ్వు నీ చిన్న తమ్ముడితో సహా అందరినీ ఓడిపోయావు. ఇప్పుడు నీ దగ్గరేముంది? ద్రౌపదిని పెట్టి జూదమాడు అన్నాడు కదా. ద్రౌపది పాండవులకు ప్రియమైన భార్య కదా. సదాచారాలు కలది, కీర్తి మంత్రాలు, శీల మంత్రాలు. అటువంటి ద్రౌపదిని ఋతుమతిగా ఉన్నప్పుడు సభలోకి లాక్కొని వచ్చాడు. చేయవచ్చా పని? భీష్ముడు మొదలైన కౌరవ ముఖ్యులు కూడా దాన్ని ఉపేక్షించారు, ఆపలేదు. పిల్లల నుండి వృద్ధుల వరకు కౌరవులంతా కలిసి ఆ రోజే దుశ్శాసనుణ్ణి నివారించి ఉంటే బాగుండేది కదా. ఆ రోజే ఎంత బాగుండు, ఎవరైనా అన్నారా? ఆ రోజు ధృతరాష్ట్రుడు అలా చేసిన ఉంటే ఈరోజు నేను అతని పట్ల ఎంతో సంతోషాన్ని కలిగి ఉండేవాడిని. వదిని గారు అనేటువంటి మర్యాద లేకుండా దుశ్శాసనుడు అక్రమంగా ద్రౌపదిని మామగారులు ఉన్న సభా మధ్యలోకి లాక్కొని వచ్చాడు కదా. తీసుకురావచ్చా? ఆమె దీనంగా నలుదిక్కులను చూసింది. విజురుడు తప్ప నన్ను రక్షించేవాడే లేడని గ్రహించింది. అక్కడ సమావేశమైన రాజులంతా దీనులైపోయారు. ఆ అన్యాయాన్ని వ్యతిరేకించలేకపోయారు, అడ్డు చెప్పలేకపోయారు. విదురుడొక్కడే తన ధర్మాన్ని గుర్తించి మందబుద్ధి అయినటువంటి దుర్యోధనుడికి ధర్మాన్ని చెప్పాడు, అన్యాయాన్ని ఎదిరించాడప్పుడు.
ఓ సంజయ, నాటి యూద సభలో జరిగిన అన్యాయం గుర్తు చేసుకోకుండా ఈరోజు ధర్మరాజుకు ధర్మోపదేశం చేయాలని అనుకుంటున్నావా? ద్రౌపది ఆ రోజు సభలోకి వెళ్ళి ఎంతో కష్టపడింది, పవిత్రమైన పని చేసింది, సముద్రం నుండి నావను ఉద్ధరించినట్లుగా అతి పెద్ద కష్టం నుండి పాండవులను ఉద్ధరించి తనను కూడా ఉద్ధరించుకుంది. ఆవిడ లేకపోయింటే ఏమో అయిపోయేవారు. ఇంకా మామగారుల సమక్షంలో ఉన్న ద్రౌపదిని ఆ రోజు సూతపుత్రుడైన కర్ణుడు పౌరుషంగా ఇలా నిందించాడు. తెలుసా, ఆ రోజు సూతపుత్రుడైనటువంటి కర్ణుడు పౌరుషంగా ఇలా నిందించాడు. ఓ ద్రౌపది, నీకిక దిక్కు లేదు, దాసిగా దుర్యోధనుని భవనంలో ఉండు. పాండవులు జూదంలో ఓడిపోయారు, అందువల్ల నీకు భర్త లేడు. ఇంకొక భర్తను కోరుకో, వరించు, పెళ్లి చేసుకో అన్నాడు. ఆ ఘోరమైన మాటలు, పరుషమైన మాటలు, తీక్షణమైన మాటలు బాణాలైపోయి అర్జునుడి చెవులలోకి వెళ్ళిపోయాయి. అతడి ఆయువు పట్టులను బాధిస్తూ ఉన్నాయి ఇప్పటికి కూడా. తర్వాత పాండవులు అడవికి వెళ్ళటం కోసం నారచీరలు ధరించాలి అనుకున్నారు. వారిని చూసి దుశ్శాసనుడు, వీరంతా దద్దమ్ములు, పనికిరాని వారు, నరకంలో పడ్డారు అని దారుణంగా మాట్లాడాడు. ఓ సంజయ, అలా వాళ్ళందరూ జూదంలో అసహ్యంగా పలికిన మాటలన్నీ నీకు తెలుసు కదా. స్వయం త్వకం ప్రార్థయే తత్రగంతుం సమాధాతుం కార్యమేతత్ విపన్నం. ఈ విపత్కారమైన కార్యాన్ని సాధించటానికి నేనే స్వయంగా హస్తినాపురానికి వెళతాను అని ఈ పాండవులను అడుగుతాను. ఏమైనా సరే పాండవులకు ప్రయోజనం మాత్రం సిద్ధించాలి. కౌరవులతో ఈ సంధిని చేసుకోవటంతో నేను విజయం సాధిస్తే నా ద్వారా అందరికీ మంచి జరిగినట్లే, కౌరవులకు కూడా మృత్యుపాశం నుండి విముక్తులు అయిపోతారు వీళ్ళంతా కూడా. నా ఈ మాట నీతి సమ్మతమై ఉంది, ధర్మవంతంగా ఉంది, అర్థవంతంగా ఉంది, అహింసాయుతంగా ఉంది. ఇటువంటి నా మాటను కౌరవులు వింటారు. ఈ విషయాన్ని చెప్పటానికి వెళ్ళిన నన్ను వారు ఆదరిస్తారు. అలా జరగకపోతే యుద్ధంలో రథం మీద ఉన్న అర్జునుడి చేతిలో ఓడిపోతారు అంతే. కవచాన్ని ధరించిన భీముడి చేత పాపాత్ములైన ధృతరాష్ట్ర కుమారులు ఓడిపోతారు. తాము చేసిన తప్పులతో వారే కాలిపోతారు అని తెలుసుకో. జూదంలో ఓడిపోయిన పాండవులను చూసి దుర్యోధనుడు ఘోరంగానూ కఠినంగానూ మాట్లాడాడు. యుద్ధంలో గద పట్టుకున్న భీముడు ఆ మాటలను తప్పకుండా తలుచుకుంటాడు. దుర్యోధనుడు క్రోధమయమైనటువంటి మహావృక్షం వంటి వాడు దుర్యోధనుడు. కర్ణుడు దానికి స్కందమై ఉన్నాడు, శకుని దానికి కొమ్మల్లాగా ఉన్నాడు, దుశ్శాసనుడు దానికి పుష్పాలు ఫలాలై ఉన్నాడు, అజ్ఞాని అయిన ధృతరాష్ట్రుడు దానికి వేరులాగా, తల్లివేరులాగా మూలంగా ఉన్నాడు. యుధిష్ఠిరో ధర్మమయో మహద్రుమక స్కందోర్జునో భీమసేనోస్య శాఖాః మాద్రీ పుత్రౌ పుష్ప ఫలే సమృద్ధే మూలం త్వకం బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ. ధర్మరాజు ధర్మమయమైనటువంటి మహావృక్షమై ఉన్నాడు.